మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైన మరియు చాలా శుభదాయకం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియమాలు పాటించాం. అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం. ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి. ఇప్పుడు పూజలో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో చెరుకు రసం చాలా ప్రీతికరం. అవునండి, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకు రసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి లోటుండదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళతారు. అలాగే నైవేద్యం పెట్టిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లల్లో చెడుగ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.